సీరియల్ సినిమాలు నటించాలనుకుంటున్నారా అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం అంత ఉన్నారు ఐపీఎస్ ఆఫీసర్ రెడ్డన్న గారు నమస్తే సార్ నమస్కారం అండి సార్ నిన్న జరిగినటువంటి సుప్రీంకోర్టు హియరింగ్స్ లో హైలైట్స్ గా ఏమేమి ఉన్నాయో ఒక్కసారి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నిన్న ఈ కేసును చాలా క్షుణ్ణంగా పరిశీలించింది దీన్ని చాలా విశ్లీకరిస్తూ దీన్ని తుషార్ మెహతాతో పంచుకుంది ముఖ్యంగా ఆర్జేకర్ మెడికల్ కాలేజీలో జరిగినటువంటి ఈ సంఘటన గురించి చాలా ఎక్కువగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాలో బయటకు వస్తుంది కాబట్టి దీనిపైన ఎవరైతే ఉన్నారో కిషన్ సెక్రటరీ ఫర్ ఇన్ఫర్మేషన్ మినిస్ట్రీలో ఎవరైతే సెక్రటరీగా ఉన్నారో ఆయనకు సూచనలు ఇచ్చింది ఏమిటంటే ఆ అమ్మాయిని గురించి ఫోటోలు ఆర్జేకర్ మెడికల్ కాలేజీ ఎవరైతే సిపిగా ఉన్నారో ప్రీవియస్ సిపి ఆయన ఆ అమ్మాయి యొక్క ఫోటోలు తర్వాత పేరును బహిర్గతం చేశాడు సో ఈ ఉద్దేశం దీన్ని ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి స్టాండింగ్ ఆర్డర్స్ ఉన్నాయి ఎవరైనా ఒక స్త్రీ మానభంగం చేయబడితే మర్డర్ చేయబడితేనో వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ ఫోటోలను కానీ ఎక్కడ బహిర్గతం చేయకూడదని ఇంత క్రితంలో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఒక రూలింగ్ ఇచ్చి సో దాన్ని అతిక్రమించి ఈ ముందురిన సిపి గారు ఎవరైతే ఉన్నారో ఆయన వీళ్ళ పేర్లను చెప్పడం ఇవన్నీ మామూలుగా పబ్లిక్ డొమైన్లోకి వచ్చేస్తాయి సో అది ఎవరు మీరు వెతికినా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఎవరైనా మీరు ఎవరు వెతికినా కూడా దట్ విల్ కమ్ అండ్ యూ కెన్ సీ ది పిక్చర్ సో దానివల్ల చాలా డ్యామేజ్ జరిగింది మేము సుప్రీంకోర్టు ఆర్డర్ని అంటే సుప్రీంకోర్టు ఆర్డర్ని కూడా ఖాతరు చేయకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడినాడు ఆ ఫస్ట్ టైము అది మర్డర్ కాదు ఇట్ ఈస్ అ సూయిసైడ్ అన్నాడు తర్వాత ఆ గర్ల్ ఫోటోని పెట్టి తర్వాత ఆమె పేరు చెప్పి చెప్పినాడు కాబట్టి ఇట్ ఈస్ చాలా తప్పు అన్నారు సో ఆ ఆ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన పైనే ఎవరైతే సిపి ఉన్నారో ఆ సిపి పైన ఎఫ్ఐఆర్ వినీత్ గోయల్ పైన ఎఫ్ఐఆర్ కట్టారు అది ఇన్వెస్టిగేషన్ సాగుతూ ఉంది అదేవిధంగా ఈ కోర్ట్ ఆఫ్ ఇండియా ఈ కిషన్ని ఒక ఇది ఇచ్చిందనమాట ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏమైతే ఈ అమ్మాయికి సంబంధించిన ఫోటోలు కానీ నేమ్ కానీ అది ఏ ఏ దానిలో ఉన్నా కూడా అది మీరు డిలీట్ చేసి ఈ కోర్టుకు సబ్మిట్ చేయండి వాట్ ఆర్ ఆల్ అదర్ థింగ్స్ మీ మీకు పరిధిలోకి వచ్చిన ఈ ఈ కేసుకు సంబంధించిన ఏ పిక్చర్స్ కూడా అమ్మాయికి సంబంధించిన ఏ పిక్చర్స్ కూడా ఉండకూడదు అనేటువంటిది ఇచ్చారు సుప్రీంకోర్టు ఇచ్చారు అదే ప్రకారంగా ఎవరు తుషార్ మెహతా ఎవరైతే ఉన్నారో ఆయన కిషన్కి ఒక లెటర్ రాశాడు అదేవిధంగా ఇమ్మీడియట్గా కూడా ఈ విల్ టేక్ కేర్ అని ఆ కిషన్ సెక్రటరీ ఫర్ దట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ సుప్రీంకోర్టుకి అదే తుషార్ మెహతాకి ఒక కన్సర్న్ కూడా ఇచ్చారు బహుశా ఒకటి రెండు రోజుల్లోనూ ఒక రోజులోనూ ఈ కేసుకు సంబంధించినటువంటి ఏమైతే పేపర్లు ఫోటోలు ఏమైతే ఉన్నాయో నేమ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా డిలీట్ చేస్తారు ఇకపోతే అదే కాకుండా ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా సుప్రీంకోర్టు అడిగింది ఏందా మరి ఒక టాస్క్ ఫోర్స్ నియమించాము ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది ఆల్రెడీ వీ టోల్డ్ టు మానిటర్ అది టాయిలెట్స్ ఎవరైతే ఓపీడీ ఐపీడీల్లో పనిచేస్తున్నారో ఆర్ నో టాయిలెట్స్ అటాల్ దాన్ని టాయిలెట్స్ పెట్టించమని చెప్పాము దాంట్లో పురోగతి లేదు అదేవిధంగా సపరేట్ రెస్ట్ రూమ్స్ ఫర్ గర్ల్స్ సపరేట్ రెస్ట్ రూమ్స్ ఫర్ బాయ్స్ పెట్టమని చెప్పాము దాని గురించి కూడా పురోగతి లేదు కాబట్టి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ని తీవ్రంగా హెచ్చరించింది ఈ డిలేకి కారణం ఎందుకు ఎందుకు చేస్తున్నారు ఈ పని అని చెప్పి హెచ్చరించింది అది ఆ పురోగతిని సమీక్షించి మాకు రిపోర్ట్ పెట్టండి ఫోర్టీన్త్ లోపల ఫోర్టీన్త్ మళ్ళీ ఈ కేసును టేకప్ చేస్తామని చెప్పి ఒక హెచ్చరిక లాంటిది ఇచ్చారు అదేవిధంగా వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఈ కేసులో ఎఫ్ఐఆర్ ఎవరి పైన అయితే కట్టారో కమిషనర్ పైన అయితే కట్టారో దాని గురించి కూడా ఇన్వెస్టిగేషన్ దానికి సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో స్పెషల్ టాస్క్ ఫోర్స్కి ఇవ్వని చెప్పి అన్నారు అదేవిధంగా ఒక స్టేటస్ రిపోర్ట్ ఫోర్టీన్త్ లోపల ఇన్వెస్టిగేషన్లో ఏమేమి జరిగింది అప్పుడు ఆల్రెడీ కోర్టుకు తుషార్ మహతో ద్వారా ఒక స్టేటస్ రిపోర్ట్ ఒకటి ఆల్రెడీ సబ్మిట్ చేశారు దాన్ని పరిశీలించింది సుప్రీంకోర్టు ఏమైతే పురోగతి వచ్చిందో దాన్ని సాటిస్ఫై చేశారు బట్ ఇట్ వాజ్ నాట్ పబ్లిక్లీ డిస్కస్ చేయలేదు అది ఏమైతే స్టేటస్ రిపోర్ట్ ఇచ్చారో దాన్ని క్లోజ్డ్ మానిటర్గా మానిటర్లో వాళ్ళు చూసుకున్నారు చూసుకొని సాటిస్ఫైడ్ ఆ తర్వాత ఫోర్టీన్త్ రోజు కూడా ఒక స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలి ఏమేమి జరిగిందో అంటే ఇవాళ నుంచి అంటే నిన్న సుప్రీంకోర్టు దగ్గర నుంచి పద్నాలుగో తేదీ వరకు అంటే ఈ పదిహేను రోజుల్లో ఏమేమి ఇన్వెస్టిగేషన్లో ఫార్వర్డ్ అవుతుందో అదంతా కూడా ఒక స్టేటస్ రిపోర్ట్ ఇవ్వని చెప్పి ఆర్డర్ చేశారు సో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఈ కేసులో చాలా సీరియస్గా తీసుకుని ఇన్వెస్టిగేషన్ మీద ప్రతి ఒక్క స్థాయిలో కూడా ఇన్వెస్టిగేషన్ని సూపర్వైజ్ చేసి డైరెక్షన్స్ ఇస్తూ ఉంది అందువల్లనే హైకోర్టు కూడా ఏమి ఇంటర్ఫియర్ కాకుండా స్టాండ్ స్టీల్ అయిపోయింది కలకత్తా హైకోర్టు సో సుప్రీంకోర్టే డైరెక్ట్గా మానిటర్ చేస్తూ ఉంది సో ఈ కేసులో ఎవరైతే విట్నెస్లు ఉన్నారో ఎవరైతే ఈ సిబిఐ ఫోర్స్ ఏమైతే ఉందో దాంట్లో చాలా ఆధారాలు లభించాయి అని ఒక పెద్ద స్టేటస్ రిపోర్ట్ ఇచ్చారు దాంట్లో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ది సిబిఐ ఇస్ గోయింగ్ ఇన్ రైట్ డైరెక్షన్ అని చెప్పి సుప్రీంకోర్టు సాటిస్ఫై అయింది సార్ ఇంకొకటి ఏంటంటే ఘటన జరిగిన సమయంలో ఈ బెంగాల్లో ఉన్నటువంటి అధికారులు చేయకూడని అన్నీ కూడా చేశారని చెప్పి కూడా హియరింగ్స్ మాట్లాడడం అయితే జరిగింది ఇది సుప్రీంకోర్టులో డిస్కషన్లో వచ్చిందండి అంటే అదే అదే కాకుండా ఈ లోకల్ బాలా పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ పోలీస్ స్టేషన్లో ఈ మర్డర్ జరిగిన తర్వాత సీన్ ఆఫ్ అఫెన్స్ని చాలా డిస్టర్బ్ చేశారు అదేవిధంగా సీన్ ఆఫ్ లో కొన్ని తారుమారు చేశారు అంటే ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేసి వేరే ఎవిడెన్స్ని క్రియేట్ చేసేదానికి పెట్టారు అవన్నీ కూడా నోటీస్ చేశారు నోటీస్ చేసి దాని ఒక పంచనామా రూపకంగా పెట్టి దట్ వాజ్ ఆల్సో ఇన్వెస్టిగేటెడ్ అండ్ సెంట్ టు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అది వాళ్ళు ఏమేమి చేశారు అదంతా పంచనామా రూపకంగా చేసి ఇట్ వాజ్ సెంట్ టు ది కోర్ట్ ఇట్ ఈజ్ అండర్ గైడెన్స్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ అండి సో ఏదేమైనా సుప్రీంకోర్టు అయితే మాత్రం వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ పైన చాలా సీరియస్ అయ్యింది మమతా బెనర్జీ పైన కూడా అంటే ఇవన్నీ కూడా సరిగా ఆధారాలు లేవు ఏమంటారు కన్స్ట్రక్షన్ కూడా లేట్గా చేస్తున్నారు అవన్నీ విషయాల్లో కూడా తారుమారుగా ఉన్నాయని చెప్పేసి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఎందుకంటే ఇప్పుడు మొదటి నుంచి కూడా అనుకునేది ఏమంటే ఆ తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరు నిర్మల్ ఘోష్ ఉన్నాడు అతని గురించి కూడా చాలా అతనే ప్రతిదానికి ముందు పడుతున్నాడు ఇప్పుడు జరిగిన విషయం ఏమంటే ఈ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో జూనియర్ డాక్టర్స్ వాళ్ళు ఏదో ఇన్వెస్టిగేషన్ను మిగతా అక్యూజుడ్ని కూడా అరెస్ట్ చేయలేదు ఇన్వెస్టిగేషన్ స్లోగా ఉంది మేము ఈ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ నిర్మల్ని వెయ్యి మందితో ప్రొటెస్టర్స్ తీసుకెళ్ళి మేము ఘరావు చేస్తామంటే ఆయన ప్రతిగా నేను అరెస్ట్ అయిపోతాను జైల్లో ఉంటాను జైల్లో నుంచి వచ్చిన తర్వాత మీరు వెయ్యి మందితో నన్ను ఘొరావు చేస్తే పదివేల మందిని తీసుకెళ్ళి మిమ్మల్ని ఘొరావు చేస్తానన్నారు దీనిపైన కూడా సుప్రీంకోర్టులో విత్ రిగార్డ్స్ ఆల్సో దిస్ ఇది కూడా సుప్రీంకోర్టు నోటీస్కి పోతుంది ఇవాళ కాకపోయినా రేపు ఇట్ ఇస్ అ వెరీ సీరియస్ అలిగేషన్ ఎందుకంటే కోర్ట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్గా ఈ కేసును మానిటర్ చేస్తూ ఉంది అదేవిధంగా సూచనలు ఇస్తూ ఉంది అన్న తర్వాత కూడా ఎమ్మెల్యే ఒక స్థానికంగా ఉండేటువంటి ఒక ఎమ్మెల్యే ఈ విధంగా బరితెగించి మీరు నన్ను గొరావు చేస్తే మిమ్మల్ని పదివేల మందితో గురావు చేస్తానని చెప్పడం వార్నింగ్ ఇవ్వడం నేను అరెస్ట్ చేస్తే కూడా భయపడను జైల్లో ఉండేసి వస్తాను వచ్చిన తర్వాత మీ సంగతి తేల్చుకుంటాను అని చెప్పడం నిజంగానే ఇది దీనికి తర్కాణం ఏమిటంటే గవర్నమెంట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ మర్డర్ కేసు అని లేకపోతే వై షుడ్ యూ డూ ఇట్ లేదా మీరు చేయండి నేను న్యాయంగా చేస్తున్నాను ధర్మంగా చేస్తున్నాను అని చెప్పాలి తప్ప నేను మీరు వెయ్యి మందితో నన్ను ధర్నా చేస్తే నేను పదివేల మందితో వచ్చి మిమ్మల్ని గొరవ చేస్తూ ఉండడం ఆయన మరి అంటే వాట్ వే ఈజ్ ఇంట్రెస్టెడ్ ఎవరు ఎందుకు ఆయన ఈ కేసులో ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ఎవరు యాక్చువల్గా దీంట్లో ఇన్వాల్వ్ అయినాడు అది ఏమన్నా సైట్ ట్రాక్ చేయడానికి ఏమైనా ఇట్లాంటి అంటే భయపెట్టి విట్నెస్లు ముందుకు రానియకుండా సైట్ ట్రాక్ చేయాలని ఏమన్నా అనుకుంటున్నాడా అర్థం కాని విషయం ఎందుకంటే ఒక లోకల్ ఎమ్మెల్యేగా ఉండే వ్యక్తి ఆల్రెడీ ఆయన పైన చాలా అభియోగాలు ఉన్నాయి ఆయన లోకల్గా వచ్చాడు మర్డర్ కేసులో చూశాడు ఇన్వెస్టిగేషన్ టైంలో కొద్దిసేపు వచ్చి సానుభూతి పలికి లేదా వాళ్ళకి పది రూపాయలు ఆర్థిక సహాయం అందించి వెళ్ళిపోవాలి తప్ప ఆ రోజంతా ఉన్నాడు ఆ డెడ్ బాడీ వెంటనే ఉన్నాడు డెడ్ బాడీని పిఎం తొందరగా చేయమని చెప్పాడు అదే కాకుండా పిఎంతో పాటు ఇచ్చే రిక్విజేషన్ లేకుండా కూడా తొందర పెట్టి వితౌట్ రిక్విజేషన్ పీఎం రిక్విజేషన్ డెడ్ బాడీని పంపించాడు అదేవిధంగా పిఎం తొందరగా చేయమని ఫోర్స్ చేశాడు ఆ పీఎం డెడ్ బాడీని తీసుకెళ్లే తప్పుడు కూడా తొందరపడి వాళ్ళ తల్లిదండ్రులు తీసుకెళ్ళిపోమని చెప్పడం వాళ్ళని పెట్టడం అదేవిధంగా ఫ్యూనరల్ కూడా ఇమ్మీడియట్గా చేయమని పెట్టడం ఎందుకంటే మళ్ళీ సెకండ్ రీపోస్ట్ మార్టం చేస్తే ఇంకా తన ఎవరైనా ముద్దాయిలు తమకు సంబంధించిన ముద్దాయిలు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎక్కుకుంటారనో లేకపోతే వాళ్ళు కూడా ఈ కేసులోకి టా అవుతారనో ఉద్దేశంతో ఇవన్నీ చేసినారు అది పోను ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళకి అగైనిస్ట్గా ఎవరైతే రాస్తారోకో చేస్తున్నారో హడతాల్ చేస్తున్నారో వాళ్ళకి అగెనెస్ట్గా మాట్లాడడం చూస్తే డెఫినెట్గా ది గవర్నమెంట్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ప్రభుత్వం మా ఏదైతే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఉందో ఈ మర్డర్ కేసు మీద వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది అని ప్రజలకు ఆ కోర్టు కూడా తేటతల్లం అవుతుంది బహుశా ఇది పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ ఎమ్మెల్యే పాత్రో లేకపోతే ఈ గవర్నమెంట్లో ఉన్న పెద్దవాళ్ళ పాత్ర బయటకు వస్తుందండి